హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కోట్ల మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కార్యం ప్రతి హిందువు కూడా రామాలయాన్ని తమ పరువుగా దేశ గౌరవంగా భావించారు ఎన్నో వివాదాలు దాటుకొని రామాలయ నిర్మాణంకు గత ఏడాది మార్గం సుగమం అయింది రెండు వేల ఇరవై నాలుగు రామాలయ నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుంది సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో మార్గం సుగమం చేసింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి బీజేపీ సంఘ్ పరివార్ రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేస్తూ వస్తున్నాయి రామజన్మభూమి ఉద్యమాన్ని శక్తివంతమైన సామాజిక రాజకీయ ప్రచారంగా మార్చడానికి గాను రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ భజరంగ్ దల్ మరియు దానికి సంబంధించినటువంటి అనుసంధ సంస్థలు తమ సంస్థాగత బలాన్ని సమకూర్చుకున్నాయి గతంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి నాయకులు తమ మద్దతుదారులకు వాగ్దానం చేసిన రామ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ పునాదులు వేస్తున్నారు అసలు ఈ రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసిన వారు ఎవరు ఆ పోరాటంలో పాల్గొన్న పది మంది ప్రముఖ వ్యక్తుల గురించి ఒకసారి చూద్దాం నెంబర్ వన్ లాల్కృష్ణ అధ్వాని అయోధ్య రామ్ జన్మభూమి ప్రచారం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది అంటే ఖచ్చితంగా అద్వానీనే కారణం ఈ ఉద్యమం ఆయనను హిందుత్వానికి పోస్టర్ బాయ్గా చేసింది గుజరాత్లోని సోమనాథాలయం నుంచి పంతొమ్మిది వందల తొంభైలో అయోధ్యలోని రామ్ జన్మభూమి వరకు దేశవ్యాప్తంగా రథయాత్ర చేశారు టయోటా బస్సులో ప్రయాణిస్తూ దాన్ని ఒక రథంగా మార్చి హిందువుల మద్దతు కూడగట్టారు ఆయన ఆయన అయోధ్యకు చేరుకోకముందే అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాలో అరెస్టు చేయాలని ఆదేశించారు ఆ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత మరో ప్రచారం మొదలుపెట్టారు అద్వాని రామజన్మభూమి ప్రాంతంలో నిర్మించిన బాబ్రి మసీద్ని విహెచ్పి పిలుపు మేరకు అయోధ్యకు వచ్చిన అద్వాని బీజేపీ కార్యకర్తలు సంఘ్ కార్యకర్తలతో ఆయన బాబ్రి మసీదు కూల్చివేత ఘటనలో పాల్గొన్నారు ఇలా ఆ పోరాట ఉద్యమంలో అద్వానీ పాత్ర ఎంత చెప్పినా తక్కువే ఇకపోతే రెండవది ప్రమోద్ మహాజన్ ప్రమోద్ మహాజన్ బీజేపీకి ఒక తూర్పు మొక్క అద్వానీ తర్వాత వాజ్పేయి తర్వాత బీజేపీకి ఆయనే అని అనుకున్నారు వాజ్పేయి అద్వానీ సారథ్యంలోని బీజేపీలో రాజకీయ వ్యూహాలు రచించారు ఆయన సూచన మేరకు అద్వానీ సోమ్నాథ్ నుంచి అయోధ్యకు పాదయాత్ర చేపట్టాలని చెప్పని ఆలోచనను విరమించుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ రథయాత్ర చేపట్టమని అద్వానీకి సలహా ఇచ్చారు బీజేపీ సిద్ధాంతకర్తైనటువంటి అయినటువంటి దీన్ దయాల్ ఉపాధ్యాయ యొక్క జన్మదినం లేదా అక్టోబర్ రెండు మహాత్మాగాంధీ జయంతి సెప్టెంబర్ ఇరవై ఐదున యాత్ర ప్రారంభించాలని ఆయన సూచించారు అద్వానీ తన పదివేల కిలోమీటర్ల పొడవైన యాత్ర కోసం సెప్టెంబర్ ఇరవై ఐదును ఎంచుకున్నారు అప్పుడే బీజేపీలోకి పైకి వస్తున్న నరేంద్ర మోదీ సాకారంతో మహాజన్ ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు ఇకపోతే మూడవది అశోక్ సింఘాల్ అశోక్ సింఘాల్ ఈ విశ్వ హిందూ పరిషత్తులో కీలక నేత రామజన్మభూమి కోసం ప్రజల మద్దతుని పెద్ద ఎత్తున సమీకరించారు రామమందిర ఉద్యమానికి ఈయనే అసలు ప్రధాన కారణం రెండు వేల పదకొండు వరకు విశ్వ హిందూ పరిషత్తులో చీఫ్గా ఉండగా అనారోగ్యంతో తప్పుకున్నారు ఆయన సారథ్యంలోని విహెచ్పి బాబ్రీ మసీదుని కొంత కూల్చింది ఇకపోతే తర్వాత మురళీ మనోహర్ జోషి మురళీ మనోహర్ జోషి పంతొమ్మిది వందల ఎనభై మరియు పంతొమ్మిది వందల తొంభైలలో బీజేపీలో చాలా కీలకంగా ఉన్నారు తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు మనోహర్ జోషి అద్వానీతోనే ఉన్నారు ఆయన కూడా ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు బాబ్రీ మసీదును కూల్చిన తర్వాత ఆయన ఉమాభారతిని హక్ చేసుకున్న దృశ్యం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఇకపోతే ఉమాభారతి బీజేపీ ఉపాధ్యక్షురాలుగా ఆమె పనిచేయడం జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్లో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు రామమందిర ఉద్యమంలో ఆమె కీలకంగా వ్యవహరించిన మహిళా నేత అని మనం చెప్పుకోవచ్చు ఆమె జనాలను రెచ్చగొట్టారు అని అప్పుడు ముస్లిం సంస్థలు ఆరోపణలు చేయడం కూడా జరిగింది ఇకపోతే సాధ్వి రీతాంబర మందిర్ ఉద్యమం వెనుక కీలకంగా వ్యవహరించిన మరో వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు ఈమె ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు ఆమె ప్రసంగాలు ప్రజలను చాలా బాగా ఆకర్షించాయి ఉమాభారత్కి కుడుబుజంగా అని చెప్పని కూడా చెప్తుంటారు ఇకపోతే కళ్యాణ్ సింగ్ కళ్యాణ్ సింగ్ అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు ఆయన సీఎం కుర్చీలోనే ఉండటం గమనించాల్సిన విషయం అప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేతకు ఆయన పరోక్షంగా సహకరించారు అనే ఆరోపణలు చాలానే ఉన్నాయి ఆయన తర్వాతి కాలంలో బీజేపీ అధిష్టానంకు దూరం అవ్వడం జరిగిపోయింది ఇకపోతే తర్వాత వినయ్ కటియార్ వినయ్ కటియార్ ఒక ఫైర్ బ్రాండ్ ఈయన బజరంగ్ దళ నాయకుడు మందిర్ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి గాను కీలకంగా వ్యవహరించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత ఆయన రాజకీయ బలం పెంచుకున్నారు బీజేపీలో జాయిన్ అయ్యి ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు ఇకపోతే ప్రవీణ్ తొగాడియా ప్రవీణ్ తొగాడియా మందిర్ ప్రచారానికి చెందిన మరో అగ్రనాయకుడు దూకుడు ప్రసంగాలు చేస్తూ తన హిందుత్వ ఇమేజ్ని పెంచుకోవడమే కాకుండా విశ్వ హిందూ పరిషత్తులో కీలకంగా వ్యవహరించారు అశోక్ సింఘాల్ తర్వాత విహెచ్పి పగ్గాలు చేపట్టడం కూడా జరిగింది కానీ బీజేపీలో అద్వానీ ప్రభావం తగ్గటంతో సంఘ్ పరివారం నుంచి తొగాడియా తప్పుకున్నారు ఇకపోతే విష్ణు హరిధాల్మియా విష్ణు హరిధాల్మియా హిందుత్వ రాజకీయాలపై లోతైన ఆసక్తి ఉన్న ఒక పారిశ్రామికవేత్త అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చేసిన ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించారు అని చెప్పుకోవచ్చు విహెచ్పిలో వివిధ పదవుల్లో పనిచేయడం కూడా జరిగింది బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సహ ఆయన ఒకరు తన తొంభై ఒకటవ ఏటా రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఢిల్లీలోని తన నివాసంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది యూపీలో జరుగుతున్నటువంటి రామమందిర నిర్మాణం కోసం అహర్నిశలు కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటంలో తెర వెనుక తెర ముందు ఉన్నటువంటి గొప్ప గొప్ప యోధులని మనం ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం చూశారు కదండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ